నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్న అందరికీ తెలిసినవే. కానీ ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోవడానికి ముందు ఏం జరిగింది? ఎందుకు తిరువూరు సభ సందర్భంలో తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించారు? రాజా ఆల్పాటి రాజా గారు చెప్పింది ఏంటంటే, మేము మూడు విషయాలు నాని అన్న తిరువూరు సభ గురించి పట్టించుకోవద్దని చెప్పారు. లోకేష్ గారు చెప్పారు. అట్లాగే ఆయన టికెట్ ఇవ్వట్లేదని కూడా చెప్పారు. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఏ నుంచి పార్టీ కార్యక్రమాలు దీంట్లో పాల్గొద్దామన్నారు అని చెప్పారు. అట్లాగే మనం చెప్పినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. నేను ఎప్పుడు అయినా కానీ నేనేమీ రాలేదు కదా సభకు. మీరు పిలిచారు అలాంటి డేటు. చంద్రబాబు నాయుడు గారు సభ ఉందన్నారు ఫస్ట్, వస్తానన్నాను. సెకండ్, చంద్రబాబు నాయుడు గారు సభకి సన్నాహక సమావేశాలు సన్నాహక మీటింగ్ పెట్టామన్నారు. ఓకే, వస్తానన్నాను. మీరు అసలు రావద్దంటే ఆ రోజు వచ్చాడు కదా, ఈ గొడవ కూడా ఉండేది కదా. సాధారణంగా టికెట్ లేదన్న విషయం చెప్పాల్సి వస్తే ఏ పార్టీ అయినా అధ్యక్షుడు పిలిచి చెప్తాడు కదా. చంద్రబాబు ఎందుకు మిమ్మల్ని ఫేస్ చేయలేకపోయారు? ఆ విషయం మీకు ఎందుకు డైరెక్ట్గా చెప్పలేకపోయారంటారు? ఏ రోజు కూడా చంద్రబాబు గారు నన్ను ఫేస్ చేయలేడు. ఎందుకంటే నా కళల్లో కళ్ళు పెట్టుకొని చూడలేడు ఆయన. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు, బ్లండర్స్. మీరు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు సార్. మరి అమరావతిని ఒక 500,000 కోట్ల రాజధాని లాగో, 200,000 కోట్ల వర్క్స్ ప్రాజెక్ట్స్ లాగా, ఇన్ని వేల ఎకరాల భూములు, ఈ ప్లాన్ అంతా, ఈ పెద్ద పెద్ద గ్రాఫిక్స్, ఇవన్నీ ఎందుకు తెచ్చారంటారు సార్? చంద్రబాబు అంటే ఒకటి ఏంటంటే కీర్తికాంక్ష. ఇప్పుడు షాజహాన్, తాజ్మహల్ ఎవరు కట్టారంటే ఎవరంటారు? షాజహాన్ అంటారు. సో అమరావతి ఎవరు కట్టారు? చంద్రబాబు కట్టారని ఒక కీర్తికాంక్ష, అత్యాశ, దురాశ. ఇదేంటంటే ఒక పథకం ప్రకారం నాకు తెలిసి ఈ లింగంనేని అతని పేరు మన రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి, లోకేష్, వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద స్కామ్ ఇది. నేను మొదటి నుంచి అనుకుంటున్నా ఇక్కడేమి వీడిని మీకు అన్యాయం జరుగుతుందని, మీరు అనవసరంగా మీకు రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతాయి అని చెప్పి మీరు ఆశపడి ఇచ్చారు. మీ తప్పు కాదు. చంద్రబాబు మిమ్మల్ని ముంచాడు. నేనైతే సపోర్ట్ చేయను, క్లియర్గా చెప్పాను. మీరు అమరావతి రైతులు జయసిన ఎవరినైనా అడగచ్చు. మీరు ఫస్ట్ ఒక నెల రోజులు నాకు కొంచెం ఇదే మళ్ళీ రియాలిటీలోకి వచ్చాను. బ్యాక్ నాకు వచ్చేసి చాలాసార్లు నేను రైతులు ఎంతమంది వచ్చినా నన్ను సపోర్ట్ చేయమని, నేను ఇది పెద్ద స్కాము. ఈ 2014 తర్వాత డబ్బు కాంక్ష ఎక్కువైంది, కీర్తికాంక్ష ఎక్కువ. కీర్తికాంక్ష మామూలుగానే ఎక్కువ, ఎవరో చేసిన పని కూడా ఈ నేనే చేశానని చెప్పుకుంటాడు. డబ్బు పిచ్చి కూడా ఎక్కువైంది దానికి. సో దాంట్లో ఈ 37,000 ఎకరాలతో ఏదో పెద్ద విద్యార్థమని అనుకున్నాడు. అది అర్థమయ్యే కేంద్రం కూడా ఎంతో కొంత ఇచ్చి దాన్ని ఇది చేసేసింది. విజయవాడ అంటే బాగా కన్సర్న్ చాలా. ఎక్కడ నేను విన్నా విజయవాడ మీద ఉన్న మీ ప్రేమ అంతా మీ మాటల్లో కనబడుతూ ఉంటుంది. సో అమరావతి వల్ల విజయవాడ లాభపడిందా నష్టపోయిందా సార్? అమరావతి అనేది ఈజ్ ఎ డ్రీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటు ఏ రియాలిటీ. బట్ విజయవాడ ఈజ్ రియాలిటీ, గుంటూరు ఈజ్ రియాలిటీ. నువ్వు అమరావతి కడతానని విజయవాడని గుంటూరుని ఎట్లా నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు 100 కోట్లు ఇవ్వాల. నువ్వు ఇటు విజయవాడకు ద్రోహం చేసావు, అటు గుంటూరుకు ద్రోహం చేసావు. ఫైనల్గా నువ్వు అమరావతి ద్రోహిగా కూడా మిగిలిపోయావు చరిత్రలో. ఈ విజయవాడని పాతనగరం చేయాలి, ఈ విజయవాడని పనికిరాకుండా చేయాలి, గుంటూరుని పనికిరాకుండా చేయాలి. నా అమరావతే ఉండాలి, దీంట్లో నేను రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, దీంట్లో డబ్బులు తరతరాలుగా నేను నా కుటుంబం కూర్చుంటే ఒక 100 తరాలు నేను దీంట్లో తింటూ ఉండాలి మేము అనే దాంట్లో ఆ యావలో పడిపోయి ఆయన అమరావతికి ద్రోహయ్యాడు, ఇటు విజయవాడకి ద్రోహయ్యాడు, అటు గుంటూరుకి ద్రోహయ్యాడు. తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చినప్పటి నుండి మీ మీద అటాక్ భారీగా జరుగుతుంది టీడీపీ నుండి. అసలు 2019 మీకు సీటు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తే మీరు మీ కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసి సీట్ తెచ్చుకున్నారని బోండమ్మ అంటాడు. బోండమ్మ అంత బ్లాక్ అంటే పెద్ద బ్లాక్మెయిలర్ ఉన్నాడా ఈ ప్రపంచంలో? పెద్ద బ్లాక్మెయిలర్, ల్యాండ్ గ్రాబర్. అతను ఒక రౌడీ కొండ. అసలు ఏ రకంగానే అతను ప్రజా జీవితాన్ని పనికిరాడు కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఈ బోండమ్మ అనేది. జనరల్గా ఎవరన్నా టీడీపీ ఆఫీస్ నుంచి, టీడీపీ నుంచి బయటకు వస్తారంటే ఇమీడియట్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి స్లిప్లు వస్తాయి. వీళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసేయండి, ఇది మాట్లాడండి, ఇది మాట్లాడండి, ఇది మాట్లాడండి,
ఇది మాట్లాడితే మాట్లాడకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సీట్లో పదవులో ఇవ్వరని వాళ్ళ భయం. అట్లాగే రకరకాలైన కొంతమంది కూరకుక్కలు తయారు చేస్తారు చంద్రబాబు. ఈ మురుగుతూ ఉంటాయి. ఎవరో ఎవరో పార్టీ నుంచి ఎవరైనా పార్టీ నుంచి బయటికి పంపించాలన్నా వాళ్ళు, లేదంటే పార్టీ నుంచి వీళ్ళు వీళ్ళు నచ్చక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చక బయటికి వెళ్ళాలన్నా ఇట్లాంటి ఊరకొక్కలు ఈ బోండవమ్మ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మీకు తెలుసు పేరు నాకు చాలా నిజంగా కూడా ఇతని పేరు కూడా నాకు ఉచ్చరిస్తూ నాకు ఇష్టం లేదు. ఇటువంటి వ్యక్తులు అసలు ప్రజాసేవ పనిచేసిన వ్యక్తులు. ఓన్లీ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్తో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు వీళ్ళని. వీళ్ళు అసలు ప్రజా జీవితాన్ని పనిచేయాలి. మీరు పార్టీలో బయటికి రాగానే మీరు రెండు ఎన్నికల్లో కనీసం 2 రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీకి ఖర్చు చేయలేదు. ఆంధ్ర అంబానీలాగా కేసీఆర్ నాని పోజులు కొడతారు కానీ ఆయన బ్యాంకు స్కామరు, అతను ఒక చీటరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూపించేసుకో బ్యాంక్ స్కామ్ అనేది బ్యాంకులో ఉంటాయి కానీ తెలుస్తుంది కదా, పబ్లిక్ డాక్యుమెంట్ కదా ఏదైనా బ్యాంకు. బ్యాంక్ స్కామర్ అయితే బ్యాంకుల్లో ఉంటాయి, ఏమేమి కేసులోనే ఉంటాయి, లేదా ఎక్కడెక్కడ అంత పబ్లిక్ సిబిల్ ఉంది, సిబిల్లో తీసి ఎక్కడెక్కడ అప్పులున్నాయో తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఏమన్నా తెలుస్తుంది. ఇవన్నీ ఊరిని మాడదానికి ఏముంది, ఇప్పుడు ఎవరో వెళ్తారు టీవీలు ఏదో ఏదో మైక్లోనే కదా అని పెడతారు, వాళ్ళు ఏదో మాడతారు. వీళ్ళు దాన్ని వెనక్కి కనీసం దాన్ని గురించి ఒక రీసెర్చ్ చేయకుండా, ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వేసేస్తుంటారు. సో అది వేసిన వాళ్ళు ఇట్లాంటి కుక్కలు మొగుతూనే ఉంటాయి. లోకేష్ ఎలా డీల్ చేస్తారు సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు? కానీ చాలామంది సీనియర్లు ఎవరు కూడా లోకేష్తో మాట్లాడడం కూడా ఇష్టపడరు అంటారు. మీతో సహా చాలా సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళు కూడా చాలా గతంలో ఇబ్బంది పడ్డారు. చౌదరి బయటికి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ లోకేష్. ఎవరన్నా సుజనా చౌదరి అని కాదు, ఎవరన్నా మెయిన్ లోకేషే కారణం. ఇవన్నీ అతను ఏంటంటే అతను కొట్టరిని తయారు చేసుకోవాలి, నా మనుషులు ఉండాలి అన్ని చోట్ల. పార్టీ కూడా గెలిచినా మనకి ఇబ్బంది లేదు, ఉంటే వచ్చే అధికారంలో వస్తానే అది ప్రతిపక్షంలో ఉంటాం మనం ఎంజాయ్ చేస్తాం టైప్లో ఉంటాడు. అతనికి రాజకీయ పరిణితి లేదు, అతను డబ్బావ తప్ప రాజకీయ పరిణితి లేదు. ఆర్గనైజేషన్ రన్ చేసే విధానం అతను తెలియదు, ఆ పిల్ల చేష్టలు లేవు. సరే ఇప్పుడు మీరు విజయవాడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, మిమ్మల్ని ఓడిస్తానని మీ తమ్ముడు చెప్తా ఉన్నారు. ఎంతవరకైనా సరే మొత్తం 7 ఎమ్మెల్యే సీట్లు కూడా తెలుగుదేశం పార్టీని గెలిచి చూపిస్తానని అంటాడు. ఆ సవాలు సిద్ధంగా ఉన్నారు స్వీకరించడానికి? ఇప్పుడు మనకు పురాణాల్లో ఉత్తర కుమారుడు అని ఉంటాడు కదా, తెలుసు కదా, ఉత్తర కుమారుడు ప్రగాఢలో పలుకుతూ ఉంటారు. విజయవాడ ప్రజలకి తెలుసు ఎవరేంటనేది. నాట్ ఓన్లీ విజయవాడ, జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 10 ఇయర్స్ నేను ఎంపీ, నేను వైట్ పేపర్ నా జీవితమే ఒక వెరీ క్లీన్ అండ్ గ్రీన్. ఎవడన్నా చెక్ చేసుకోవచ్చు గ్యారంటీగా, నేను అదే చెప్పాను. ఆ ఉత్తర కుమారులు ఈ కొంగల మల్లయ్యలు ఎందుకు, చంద్రబాబు నువ్వే వచ్చిన మీద పొడి చేయి, 3 లక్షలతో నువ్వు విజయవాడ ప్రజలు గెలిపిస్తారు. చంద్రబాబుకే చెప్పాను నేను, వాళ్ళకి వెళ్ళక కాదు. సరే లోకేష్డు గతంలో పాదయాత్రకు మీరు వెళ్ళలేదు, లోకేష్ ఏ సభలకు కూడా మీరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకని? లోకేష్కి మీకు ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు లేవు. అంటే ఒక పార్టీకి ఇప్పుడు చంద్రబాబు గారు అధ్యక్షుడు, సో నీ కొడుకు అని చెప్పి తీసుకొచ్చి మా మీద రుద్దితే చంద్రబాబు నాయుడు, అతనికి సమర్థత లేదు, అత్యాశ ఎక్కువ, దురాశ ఎక్కువ. అతను ఏ రకంగానూ పార్టీని రన్ చేయడానికి పనికిరాడు. నా దృష్టిలో తెలుగుదేశం పార్టీని రన్ చేసే కెపాసిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఎబిలిటీ కానీ, క్యారెక్టర్ కానీ, పర్సనాలిటీ కానీ లోకేష్కి లేదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఓకే జనరల్గా మాట్లాడితే మాట్లాడేవాడిని కానీ నేను అతను సబార్డినేట్గా పనిచేయడానికి నేను ఎప్పుడు ఇష్టపడ్డాను. సరే బీజేపీతో తీవ్రంగా విభేదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే బీజేపీతో ఎలాగైనా పొత్తు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమిత్ షా గారికి మోడీ గారికి తెలుసు ఈయనేంటో ఖచ్చితంగా. సో అంటే ఆయన తీసుకుంది ఏంటంటే, ఆయన ఆ రోజు నా మేము చూసాం ఫస్ట్ ప్యాకేజీ అరుణ్ జైట్లీ గారితో ప్యాకేజీ నేను కూడా ఉన్నా రోజు. ప్యాకేజ్ బాగుంది బ్రహ్మాండంగా, దీని ఇది సూపర్ డూపర్ అని చెప్పాడు. తర్వాత వెంటనే మళ్ళీ దాని నుంచి డివైడ్ అయ్యి స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు. వాళ్ళు ముందేమో స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పేశాడు, రాసిచ్చేశాడు. ఇచ్చేసి తర్వాత స్పెషల్ స్టేటస్ కావాలని ఏంటండి. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మోడీ ఓడిపోతున్నాడు, మోడీ గారు బీజేపీ ఓడిపోతుంది, మళ్ళీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమి ఫామ్ అయితే అధికారంలోకి వస్తుంది అనేది ఒక దురాశ పుట్టింది. దురాశ పుట్టి రాహుల్ గాంధీ ఈయన పిల్లలను కూడా పిలవాల, ఈయనే దూరిపోయాడు ఆడికి. మేమందరం స్టన్ అయ్యాం, ఏంటంటే వెళ్ళిపోతున్నాడు అని. ఢిల్లీ వచ్చాడు, ఢిల్లీ నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యాడు. తర్వాత అన్ని చోట్ల తిరిగాడు. అంటే ఏంటంటే ఎక్కడో చోట రేపు కూటమి వస్తే ఈయన ప్రధానమంత్రి అయిపోతానని ఒక దురాశ ఏర్పడింది ఆయనకి. ప్రధానమంత్రి అయిపోవచ్చు, కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి నేను ఆడు ప్రధానమంత్రి అవ్వచ్చు,
అందుకని మోడీ గారితో స్ట్రైట్ ఫైట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత బొక్కబొర్ల పడ్డాడు. అక్కడ మోడీ గారు అధికారంలోకి వచ్చాడు, ఇక్కడ బొక్కబొర్ల పడ్డాడు ఈయన. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎట్లాగైనా సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్గా వాళ్ళని మళ్ళీ మంచి చేసుకోవాలని ఒక ప్రయత్నం. ఆయన ఒక్కసారి ఆయన దర్శనం దొరికితే ఎక్కడోసాడో పిఎన్ పెడతాడు, ఫోటోలు తీపిచ్చి అదే అలా మోడీ నాతో టీ తాగుతున్నాడు, మోడీ నాతో కాఫీ తాగుతున్నాడు మోడీ గారు అని చెప్పి పిచ్చి ఉన్నాయి కదా కొన్ని పత్రికల్లో ఆయనకి బాగా అవుతానికి. ఆయన ఏం చేసినా చెప్పినా ప్రపంచంలో ఈయన గొప్ప లేడని చెప్తూ ఉంటారండి. సార్ బొన్న ఈ మధ్య మీరు ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని ఒక ట్వీట్ చేశారు. ఎన్టీఆర్కి భారతరత్నం కోసం ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారా గవర్నమెంట్లో ఉండేటప్పుడు? చంద్రబాబు నాయుడు గారు 2004లో మళ్ళీ వచ్చి ఉంటే అధికారంలోకి అప్పటికే మొత్తం ఎరేజ్ చేస్తారు ఆయన బొమ్మలు కానీ ఈ పార్టీ సభ్యత్వం బుక్స్ మీద కానీ చాలా వరకు ఎన్టీ రామారావు అనే బ్రాండ్ కనపడకూడదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనపడని ఆయన యొక్క ఇది 4 వరకు చేస్తే ఇప్పుడు నేను ఆ రోజున ఎన్డీఏలో నేనే ప్రధానమంత్రిని డిసైడ్ చేసింది, నేనే రాష్ట్రపతి మంత్రిని డిసైడ్ చేసింది అని ఆయన భారతరత్నం ఎందుకు ఇప్పించలేపాడు? 1994 ఇప్పించాలి కదా, ఆయనకి చిత్తశుద్ధి కమిట్మెంట్ ఆయన పట్ల గౌరవం ఉంటే ఇప్పించాలి, అది లేదు కాబట్టి ఆయన చేయలేదు. సరే జూనియర్ ఎన్టీఆర్ని కూడా తెలుగుదేశం పార్టీలో దారుణంగా ట్రీట్ చేస్తున్నట్టున్నారు, ఈవెన్ ఇప్పుడు ఆయన జెండాలు పట్టుకొస్తే కొడుతున్నట్టున్న పరిస్థితి కూడా ఉంది కదా సార్, ఎక్కడ ఆ క్లాష్ ఎక్కడ వచ్చింది సార్ వాళ్ళకి? సో ఇప్పుడు లోకేష్కి ఎవరితో థ్రెట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వస్తే లోకేష్కి ఇబ్బంది, లోకేష్ మొహం కూడా చూడరు ఎవరు. సో అందుకని ఒక పథకం ప్రకారం 2014 ఎలక్షన్ తర్వాత 13 ఎలక్షన్ తర్వాత ఇది చేశారు, అలా దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని అది దారుణంగా అవమానిస్తుంది కానీ అన్ని చేయడం జరిగింది. సరే ఇప్పుడు టీడీపీ జనసేన ఒత్తు పెట్టుకున్నాయి, ఈ సీట్ల సర్దుబాట్లో కేవలం 24 సీట్లకే పవన్ కళ్యాణ్ అంగీకరించడానికి కారణం ఏంటండి? మీరు చూస్తే 19లోనే పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్లో ఉన్నాడు టీడీపీతో, నాకు తెలుసు అది. అప్పుడే ఆయన ప్యాకేజ్లో ఉన్నాడు, ఒకసారి నాకు ఒక ఆయన ఫోన్ చేసి నీ మీద ఎంపీ క్యాండిడేట్ని ఎవరు పెట్టమంటావు జనసేన నుంచి అన్నారు, మా పార్టీ ముఖ్యుడు ఒక ఆయన, నా మీద జనసేన క్యాండిడేట్ని పెడతామేంటి అన్న. పెడతామంటే కాదు, అది ఒక స్ట్రాటజీ, నువ్వు ఏ పేరు చెప్తే అది పెడతావు అన్నారు. నాకెవరిని పెట్టదు, ఆయన నేషనల్గా జరగనియండి అన్న. తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకేష్కి ప్రధాన అనుచరుడు అంటారో లేకపోతే వ్యక్తి అంటారో అతను ఫోన్ చేశాడు నాకన్నా లోకేష్ అని చెప్పన్నాడు, ఒక పేరు ఇస్తే నాకు జనసేన క్యాండిడేట్ కింద పెట్టిస్తాను, నాకు ఏ పేరు వద్దు, నన్ను నేషనల్ కావనియండి నా ఎలక్షన్ అన్న. కానీ ఆ వల్లు అరవింద్ గారు బామ్మద్దు ఆయన పెట్టారు అప్పుడు 70,000 అన్ని ఓట్లు వచ్చినాయి, అప్పటికే ప్యాకేజ్లో ఉంది, వీళ్ళే డిసైడ్ చేశారు ఎక్కడ ఎమ్మెల్యే ఎవరు నుంచోవాలి ఎక్కడ ఎంపీ నుంచోవాలి జనసేన. ఈ సిద్ధం అని మీరు సభలు పెడుతుంటే ఈ సిద్ధం అని సాగుకొడుతున్న జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తాను అంటాను పవన్ కళ్యాణ్. సినిమా డైలాగ్ లేదు కదా, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, వస్తాడు ప్యాకేజ్ తీసుకున్నాడు మాడతాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ హైదరాబాద్ పడుకుంటాడు, మళ్ళీ వారానికి బెదరాలకు వస్తాడు, స్పెషల్ చార్టర్ ఫ్లైట్ వేసి దిగుతాడు స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆ స్పెషల్ ఫ్లైట్ డబ్బులు కూడా టీడీపీలో కడతారు, మీటింగ్ డబ్బులు టీడీపీలో కడతారు. అర్ధపాతాలను తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు సార్ పవన్ కళ్యాణ్. అర్ధపాతాలను తొక్కాలన్నా తీసుకెళ్ళి శిఖరాల మీద కూర్చోబెట్టాలన్నా అది కూర్చోబెట్టేది ఓటరు ప్రజలే. సో ఆ ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. ఇవన్నీ సినిమా డైలాగులు చెప్పే ఇప్పుడు అసలు నువ్వు 2 సీట్లలో నుంచున్నావు, 2 సీట్లకి వెళ్ళలో ఎంత ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎందుకు మనకి అవసరమా? సో 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన సీట్ ఎందుకు ప్రకటించుకోలేదంటారు సార్? అంటే లోకేష్ చెప్పలేము ఎక్కడ ఉంచోదని పవన్ కళ్యాణ్ పలాన చోట నుంచి లోకేష్ డిసైడ్ చేస్తే దాంట్లో పవన్ కళ్యాణ్ నుంచి ఉంటాడని అనుకుంటున్నాను. మీరు అన్నట్టు లోకేష్ డిసైడ్ చేశాడు పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యమంత్రి అభ్యర్థే కాదు పనికిరాడు కనీసం డిప్యూటీ సీఎం కూడా కాదు మా పోలిట్ బ్యూరో డిసైడ్ చేస్తున్నాను. జన సైనికుల్ని ఏదైతే వాళ్ళు జన సైనికులు అంటారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ గౌరవాన్ని కానీ వాళ్ళ జీవితాలను కానీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళ కింద తాకడి పెట్టేశాడు పవన్ కళ్యాణ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో ఈ లోడిపోయే సీట్లన్నీ అతనికి ఇచ్చారు గ్యారంటీగా, ఈ 2 నెలలు మేము ఓడిపోతాం అనుకున్నా ఇచ్చారు అతనికి. సరే జగన్మోహన్ రెడ్డిని మీరు కలిసిన తర్వాత ఇప్పటివరకు చేస్తున్న జర్నీ చూశారు, బయట రకరకాలుగా మాట్లాడడం విమర్శించిన కామన్ ఎవరైనా చూస్తారు, బయట మీరు వినదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రత్యక్షంగా చూసిన దానికి వ్యత్యాసం ఏమనిపించింది సార్? హీస్ వెరీ ఫోకస్డ్ లీడర్, ఆయనకి ఏంటంటే నేను ఇచ్చిన మాట మీద కమిట్మెంట్ మీద ఉండాలి, కష్టమైన నష్టమైన దాన్ని నేను ఎదుర్కొంటాను, కానీ చంద్రబాబు లేక ప్రజలు మోసం చేయటం లేదా పార్టీ నాయకులు మోసం చేయటం
ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదు అనేది ఆయన వెరీ స్టబర్న్గా బిలీవ్ చేస్తారని నాకు అనిపించింది. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వాలనుకుంటున్నానా ఇవ్వద్దు అనుకుంటున్నా, ఇస్తా ఇవ్వాలనుకుంటే ఇస్తానన్నా అంటే ఇవ్వనంటే నేను ముందే చెప్పేస్తాను. అంతేగాని చంద్రబాబు లేక లా చివరి వరకు అతన్ని ఖర్చు పెట్టించి లాస్ట్ మినిట్లో మోసాలు చేయడం ఏముండవు. మోసం ఆయన అనుకున్నది అనుకున్నట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, చెప్పిన చెప్పినట్టు చేస్తాడు. మోసాలు ఉండవు, దగాలు ఉండవు. అట్ ది సేమ్ టైం ఆయనకు ఒక విజన్ ఉంది, అంటే నేనేం చేయాలి ప్రజలకు ఏం చేయాలి అనేది. అంటే డెవలప్మెంట్ అంటే 5-star హోటల్స్ 7-star రోడ్లో 10-star ఎయిర్పోర్ట్లు కాదు, ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ ఉండాలి, ప్లస్ ప్రజలందరూ కూడా మంచి ఆనందంతో సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలనేది ఆయన యొక్క భావన, ఐడియాలజీ. పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ నిరుపేదలు కానీ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైము ఈ స్కూల్స్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా రూరల్లో, అది చాలా మంచి ప్రోగ్రామ్. మాతృభాష కావాలి, దాని డౌట్ లేదు, కానీ మాతృభాషతో పాటు యాక్చువల్గా ఇంగ్లీష్ లేకపోతే ఇవాళ ప్రపంచంతో పోటీ పడలేదు మన పిల్లలు. సో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల, లేకపోతే 10th వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకుని 12th తర్వాత ఇంజనీరింగ్ ఇవాళ స్కిల్ సెట్స్ డెవలప్ అయితే ఇవాళ 10,000-20,000 వచ్చే 5,000 వచ్చే వచ్చా లేదు 100,000 రూపాయలు వస్తుంది ప్రపంచంలో పోటీ పడుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ హెల్త్లో ఒక పెద్ద రిఫార్మ్ కదా. ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ అర్బన్ హెల్త్ క్లినిక్ కానీ అట్ ది సేమ్ టైం మీకు రూరల్ హాస్పిటల్స్ కానీ 30-40 bed హాస్పిటల్స్ కానీ ఇవాళ టోటల్గా హెల్త్లో పెద్ద మార్పు తీసుకొచ్చారు, పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చారు. పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇవాళ హాస్పిటల్ బిల్లులు కట్టలేక అప్పులు పోలేక ఆత్మహత్యలు తీసుకున్న సందర్భాలు మనకు తెలుసు. అటువంటిది 25 lakh వరకు మన ఆరోగ్య చేస్తున్నారు కుటుంబానికి. ఇంకా కావాలంటే సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయి. అట్లాగే ఈ హాస్పిటల్స్ అన్నీ అప్గ్రేడ్ అయిపోతాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండమైన ఫెసిలిటీ వల్ల. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, పరిశ్రమలు రావడమే లేదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు సార్. అంటే అభివృద్ధి అంటే ఏంటి, అదే నేను చెప్పింది 5-star హోటల్స్ 7-star రోడ్లో 10-star ఎయిర్పోర్ట్లో కాదు కదా. ఇప్పుడు అబాండన్ అయిపోయిన అమరావతి సిటీ కాదు కదా అభివృద్ధి అంటే. ఆకాశాల మీద కడతాం అభివృద్ధి కాదు. ఈ నేను నాకు ఈ 45 days 50 days అయింది నేను వైసీపీలో వచ్చేది. నేను రూరల్లోకి వెళ్తాంటే ఇప్పుడు మీకు 2,000 మందికి ఒక సెక్రటరేట్ ఉంది, ఆర్బీకే ఉంది, హెల్త్ క్లినిక్ ఉంది. వీటి మీద ఓన్ బిల్డింగ్స్ కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 30,000 crore rupees. నువ్వు అమరావతి అన్నావు 5 years, నువ్వేం కట్టావు? నువ్వు ఒక్క సెక్రటరేట్ కట్టలేకపోయావు. నువ్వేదో కట్టింది కూడా టెంపరీ అన్నావు, ఒరిజినల్ సెక్రటరేట్ కట్టలేకపోయావు. ఇవాళ 30,000 crore rupees ప్రజల వద్దకి, ఇప్పుడు 10-12 mandi ఉంటారు సెక్రటరీ స్టాఫ్, వాళ్ళ కింద మళ్ళీ 20-30 mandi ఒక కుటుంబానికి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, దాదాపు 2,00,000 మంది వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చాడు, 120,000 మందికి దాదాపు సెక్రటరేట్ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాడు. 30,000 crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఎన్ని చేశాడు, 8,500 crore హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాడు మెడికల్ కాలేజ్ కానీ అని ఇంకా తీస్తే డేటా చాలా ఉంది. ఇప్పుడు నిన్నగా మన కుప్పం నీళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ డెవలప్మెంట్ కదా, అంటే మానవ అభివృద్ధి అభివృద్ధి. అట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. మనం 2,50,000 crore rupees అభివృద్ధి సంక్షేమం ఇచ్చానంటే ఆ సంక్షేమం రూరల్ ఎకానమీ పెంచింది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా చూసుకుంటే 5.10% ఇన్ఫ్లేషన్ నేషనల్ యావరేజ్, ఆంధ్రప్రదేశ్కి వచ్చేబడి 4.9%. మన చుట్టుపక్కల కర్ణాటక కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఇవన్నీ తీసుకుంటే మన మీద ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్, 5+ ఉంది. అంటే మనకి ధరలు మన కంట్రోల్లో ఉన్నాయి. ఇది ఏదైతే మీకు ఈ 2,50,000 crore ఉందో ఈ సంక్షేమం ఇచ్చింది, ఆయన అంత తెలివి తక్కువగా ఇవ్వలేదండి. ఒకటే ప్రజల కోసం అండగా నిలబడ్డాడు, వాళ్ళ సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కోరుకున్నాడు, అది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన 2,50,000 crore rupees ఏదైతే ఉందో ఈ పిల్లల వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల అయితే విజయవాడ షాపింగ్ చేస్తారు, ఆ చుట్టుపక్కల అయితే గుంటూరు షాపింగ్ చేస్తారు, ఏలూరు షాపింగ్ చేస్తారు, లేకపోతే తిరువూరులో చేస్తారు. ఇదంతా మళ్ళీ GST రూపంలో కానీ ఏ రూపంలో కానీ మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ 2,50,000 crore 4 సార్లు తిరిగినా 10 లక్షల కోట్లు తిరిగితే
మినిమం మీకు 15-18% జిఎస్టీ వేసుకుంటే ఏదన్నా కానీ ఎంత ట్యాక్స్లు వస్తున్నాయి? మీకు బోల్డంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల. దాంతోనే డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ జరగడం అదే నేను చెప్పాను చంద్రబాబు, నేను వస్తాను చర్చికి కావాలంటే ఎంత డెవలప్మెంట్ అయిందో. ఇప్పుడు మొన్న ఆయన అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు చూశాను, డెవలప్మెంట్కి చర్చకు సిద్ధమా అని. నేను సిద్ధం, జగన్మోహన్ రెడ్డి గారి వరకు అవసరం, నేను వస్తున్నా మీతో సిద్ధం, మీతో నేను చర్చకు సిద్ధం. ఏ పారామీటర్ నేనున్నాను, మీరు మీ పార్టీలో ఉన్న 14-19 మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరే చేసిన డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ రెండు తీసుకొద్దాం. కాకపోతే మీరు నేను కాదు, లేదా ఈనాడు జ్యోతి గారు డిసైడ్ చేసింది, ఒక నేషనల్ ఏజెన్సీనో ఇంటర్నేషనల్ ఏజెన్సీని తీసుకొద్దాం. వాళ్ళ మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఎవరైంది డెవలప్మెంట్ చేశారో మన డిబేట్ తర్వాత చర్చ వాళ్ళు రిజల్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పాను నేను. సార్, నేను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తాను, ఎక్కువ పథకాలను ఇస్తాను, సంపద సృష్టించి ఆ పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు సార్. ఇప్పుడు సంపద సృష్టించాడు 14-19 సృష్టించాలిగా. ఏం సృష్టించాడు ఆయన? ఏం సృష్టించాడు? ఒక అమరావతి అన్నాడు, అది కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఇంకేం చేశాడు? ఇప్పుడు డాక్టర్ రుణాలు మాఫీ చేస్తాన్నాం, రైతు రుణాలు మాఫీ చేస్తాను, ఇట్లా ఎన్ని హామీలు ఇచ్చాం? ఏమి చేయలేదు కదా అప్పుడు. సో ఆ రోజు నువ్వు అధికారంలో రావడం కోసం నీ 650 పేజీలు మేనిఫెస్టో పెట్టావు, నువ్వు అమలు చేయలేకపోయావు. నీ ఎందుకు పనిచేయని నీ కొడుకుని లోకేష్ని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నీ ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడుతున్నావు. ఆయన ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆయన. సార్, మీ Y0 175 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకొక 2 నెలల్లోనే ఇంటికి పంపిస్తామని చెప్పి చంద్రబాబు అంటున్నాడు సార్. ఎవరిని ఇంటి? ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఇల్లు లేదు, పద్మలింగంనేని ఇంట్లో ఉంటున్నాడు. ఎందుకంటే ఈయన తెలుసు ప్రజలు ఈయన నమ్మట్లేదు, మళ్ళీ మనం ఓడిపోవటమే, మళ్ళీ మన సొంత రాష్ట్రం హైదరాబాద్ వెళ్ళిపోతాం, తెలంగాణ వెళ్ళిపోవటం అని తెలుసు ఆయనకి. అందుకే ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఎన్టీఆర్ భవన్లో కూడా నాకు అల్లుళ్ళు చెప్తున్నారు మా వాళ్ళంతా, చాలా వరకు ఇంపార్టెంట్ అన్నీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నట్టు. 2 సార్లు విజయవాడ లోక్సభ సభ్యుడికి ఎన్నికైన కేసీఆర్ నాని 3వ సారి ఎన్నిక అవుతారని నమ్మకం ఉందా మీకు? చంద్రబాబు వచ్చి ఇక్కడ నుంచున్నా నేను 3 లక్షలతో నన్ను విజయవాడ ప్రజలు గెలిపిస్తారు, అంత నమ్మకం విజయవాడ ప్రజలకు నా మీద. నిరంతరం నాకు విజయవాడ అంటే పిచ్చి ప్రేమ ప్రాణం. సో ఈ ఊరు బాగుండాలని నా కోరిక. దాన్ని నా తపన వాళ్ళు విజయవాడ ప్రజలు గమనించారు. ఈయన అనవసరమైన నాటికి వాకులాడే వ్యక్తి కాదు, ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు. ఆయన ఏదైతే ఆయన 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, మా కోసమే చేశాడనేది వాళ్ళందరూ తెలుసు. ఎవరు నమ్మని ఇక్కడ ప్రజలు అంటే ఇంకొక వ్యక్తిని ఇక్కడ ఎంపీగా ఊహించిన పరిస్థితి విజయవాడ లేదు. సార్, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయిస్తారు, ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అని అంటే ఏం చెప్తారు కేసీఆర్? 60-65 లక్షల కుటుంబాలు ఉంటే 35 లక్షల కుటుంబాలకు ఏదో రకం ఏదో రకంగా ఒక సంక్షేమ కార్యక్రమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దీంట్లో మనం తీసుకుంటే ఓబీసీ నేస్తం ఉన్నాయి, మన ఈబీసీ అంటే ఈవెన్ కమ్మాళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చినాయి, రెడ్లకి సంక్షేమ పథకాలు వచ్చినాయి, కాపులకి వచ్చినాయి, బ్రాహ్మణులకి వచ్చినాయి, వైశ్యాస్కి వచ్చినాయి, ఫార్వర్డ్ క్యాస్ట్లు కూడా. ఇంతకుముందు ఎప్పుడు అటు జరగలా. సో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఇవాళ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ సంక్షేమ పథకాలు వెళ్ళినాయి. మీకు 1.65 కోటి కుటుంబాల్లో 1.35 కోటి కుటుంబాలకి సంక్షేమ పథకాలు వచ్చినాయండి. అది కరోనా టైంలో 2 ఇయర్స్ కరోనా పోయి ఈ మాట మీద ఏదైతే తను అనుకున్నాడో నవరత్నాలు అది ఇంప్లిమెంట్ చేశాడు. దానికంటే కొంచెం ఎక్కువ చేశాడు కానీ కొంచెం తక్కువ చేయలేదు. ప్లస్ 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఇప్పుడు కరోనా టైంలో చూసాం వాళ్ళు ఫ్రంట్ లైన్ వారిస్లో ఎట్టబోరాడు చూసాం. అట్లా ప్రతి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. స్కూల్స్ అప్గ్రేడేషన్ కానీ, హెల్త్లో కానీ, పర్సనల్ ఇదిలో కానీ చాలా అప్గ్రేడ్ చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం చాలా హై లెవెల్లో ఉంది. కేసీఆర్ నానిని రోజు తిట్టే వాళ్ళకి ఏం వార్నింగ్ ఇస్తారు? ఎజెండా ఒకటే, నాకు ఏదైనా సాధన అయితే నా పరిచయాలు ఏదన్నా ఉంటే ఈ విజయవాడ కోసం ఉపయోగిస్తాను. ఈ విజయవాడ డెవలప్మెంట్ కోసం కానీ, విజయవాడ ప్రజలు మంచి కోసం కానీ ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు గట్కరీని పట్టుకుని అంతకుముందు లగడపాటి రాజగోపాల్ గారు అవధ ఫ్లైఓవర్ అసలు తీశాడు, కట్టలేనన్నాడు, అసాధ్యం అన్నాడు, సుసాధ్యం చేశాను. సో నా నిరంతరం ఏంటంటే నేను నా ఎజెండా ఒకటే, ఈ విజయవాడకి ఏమాత్రం నేను ఉపయోగపడితే ఆ మాత్రం ఇక్కడ ప్రజలకి మంచి చెడు వాళ్ళకు ఒక అండ. అసలు నేను చాలామంది ఊరకొక్కలు మీరు చూసుంటే నేను స్పందించట్లా, ఎందుకంటే ఊరకొక్కలు మురుగుతూ ఉంటాయి, ప్రజలకు మనం ఏంటో తెలుసు, వాళ్ళకు మనం సమాధానం చెప్పు, వాళ్ళకు మనం మాట్లాడో
వాళ్ళ స్థాయిని పెంచడం కరెక్ట్ కాదు, మన స్థాయిని తగ్గించుకోవడం కరెక్ట్ కాదు అని నా భావన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.